ఈరోజు వీడియోలో మిరపలో తెల్లదోమ దాని నివారణ పద్ధతుల గురించి తెలుసుకుందాం. మిరప పంటలో తెల్లదోమ పిల్ల మరియు పెద్ద పురుగులు ఆకుల అడుగు భాగం నుండి లేత చిగురుల నుండి రసం పీల్చుతాయి. పొడి వాతావరణం ఉన్నప్పుడు లేదా బిట్ట పరిస్థితుల్లో ఈ తెల్లదోమ వృద్ధి ఈ పంటలో ఎక్కువగా ఉంటుంది. ఈ తెల్లదోమ ఆకులపైన రసం పీల్చినప్పుడు ఆకులపైన పసుపు లేదా ఆకుపచ్చ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ ఆకులు మృదుత్వాన్ని కోల్పోయి గట్టిగా అవుతాయి. చివరకు ఆకులు రాలిపోవడం జరుగుతుంది. ఈ తెల్లదోమలు ఆకులపైన తేనె వంటి జిగట పదార్థాన్ని వదులుతాయి. అందువల్ల ఆకులపైన నల్లని బూజు ఏర్పడుతుంది. ఈ తెల్లదోమ వల్ల జెమిని వైరస్ అనే వైరస్ ఒక మొక్క నుండి మరో మొక్కకి వ్యాపిస్తుంది. జెమిని వైరస్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. ఇది నా ఛానల్లోని ప్లేలిస్ట్లోకి వెళ్తే మిర్చి పంట అని ఉంటుంది. అందులోకి వెళ్ళి ఈ వీడియోని చూడవచ్చు. లేదా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను. ఇక్కడ నుండి కూడా మీరు నేరుగా ఆ వీడియోను చూడవచ్చు. ఇప్పుడు నివారణ పద్ధతులు తెలుసుకుందాం. ఈ తెల్లదోమ వృద్ధిని అంచనా వేయడానికి పంటలో యెల్లో స్టిక్కీ ట్రాప్స్ని అమర్చాలి. ఇలా పంటలో ట్రాప్స్ని పెట్టడం వల్ల తెల్లదోమలు ఆ ట్రాప్స్కి ఆకర్షితమై ఆ ట్రాప్స్ పైన వాలుతాయి. అలా వాలడం వల్ల ట్రాప్స్కి ఉన్న జిగట పదార్థం ఆ దోమకి లేదా దోమ రెక్కలకి అతుక్కోవడం వల్ల అవి కదలకుండా ఆ జిగట పదార్థానికి అతుక్కొని ఉంటాయి. అందువల్ల తెల్లదోమ వృద్ధిని మనం అంచనా వేయవచ్చు. తెల్లదోమను నివారించేందుకు రసాయన మందులు చూసినట్లయితే నీమ్ ఆయిల్ వేప నూనెను 1500 ppmను 5 ml ఒక లీటర్ నీటికి కలుపుకోవాలి. లేదా 1 లీటర్ని 1 ఎకరానికి నీటితో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఫెన్ప్రో పత్రిన్ 30% ఈసీ అన్న మందును 0.5 ml 1 లీటర్కి నీటితో కలుపుకోవాలి. లేదా 100 ml 1 ఎకరానికి నీటితో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఫైరీ ఫ్రాక్సిఫెన్ 10% ఈసీ అన్న మందును 1 ml 1 లీటర్కి లేదా 200 ml 1 ఎకరానికి నీటితో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఫైరీ ప్రోక్సిఫెన్ 5% ఈసీ మరియు ఫెన్ప్రో పత్రిన్ 15% ఈసీని 1 ml 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదా 200 ml 1 ఎకరానికి నీటితో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. స్పైరోమెసిఫెన్ 22.9% ఎస్సీ అన్న మందును 1 ml 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదా 200 ml 1 ఎకరానికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. పైన తెలిపిన మందులలో ఏదో ఒక మందును రైతులు ఎంచుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం ద్వారా జెమిని వైరస్ను కూడా అరికట్టవచ్చు. మిరపలో వచ్చే అన్ని రకాల పంట సమస్యలపైన మరియు వివిధ రకాల పంటల్లో వచ్చే పంట సమస్యలపైన ఈ ఛానల్లో ముందు ముందు వీడియోలు చేయడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుగు రైతు టిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.